Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. వ్యవసాయాన్ని దైవంగా భావించి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతన్నకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక శుభవార్త. జూన్ 1వ తారీఖునే గోదావరి జలాలను విడుదల చేసి 3 ప్రాంతాల్లో ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా 3 డెల్టాలకి కూడా నీటిని విడుదల చేయడం ద్వారా రైతులు వ్యవసాయానికి ఇప్పటికే వ్యవసాయం చేయడానికి ఇప్పుడే సిద్ధం చేసేటువంటి ఒక శుభ పరిణామం. ఇప్పుడే వాటర్ రిలీజ్ చేశాం. 8,000 క్యూసిక్లు వాటర్ ఇన్ఫ్లోస్ ఉంటే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్తో పాటు 10,000 ఉంది. ఈరోజు 2,000 స్టార్ట్ చేసి మ్యాక్సిమం లెవెల్ వాటర్ని చివరి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఇది ఒక చారిత్రక నిర్ణయంగా గత సంవత్సరం ఇదే తారీఖున విడుదల చేయడం ద్వారా రైతులకు గొప్ప మేలు జరిగింది. సైక్లోన్స్ నుంచి రైతుల్ని రక్షించగలిగాము. సైక్లోన్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకే కోతలు కోయటం వల్ల ఖరీఫ్ పంట రైతు ఇంట చేరినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి దానిని కొనసాగించడం కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు జూన్ 1వ తారీఖునే గోదావరి జలాల విడుదల ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు కష్టాలు రైతు కంటే తాను ఎక్కువ తెలిసిన వాడిగా ఈ నిర్ణయాన్ని వారు చేయటం ద్వారా రైతులు అనేక మందికి ఇవాళ మంచి జరగబోతూ ఉంది. అంటే ఒక రాజు వ్యవసాయం దండగన్నటువంటి ఒక పాలకుడిని చూసాం. ఇవాళ వ్యవసాయాన్ని పండగ చేస్తానన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు మించి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సమయమే చాలా గొప్పది. దాన్ని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల యొక్క భరోసా, రైతుకి పంట వేసే రైతుకి, ప్రతి రైతుకి, అలాగే కౌలు చేసే ప్రతి రైతుకి అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అనడానికి ఒక నిదర్శనం ఈరోజు జూన్ 1వ తారీఖున వాటర్ రిలీజ్ చేయటం అనేటువంటిది చాలా చాలా రైతులకు ఊరటనిచ్చేటువంటి అంశం. రైతులందరూ కూడా దీన్ని, రైతులే కాకుండా వ్యవసాయ అధికారులు, గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, ఏ ప్రాంతానికి నీరు చేరుతుందో ఆ ప్రాంతంలో రైతులు నీటిని వృధా చేయకుండా సకాలంలో నాట్లు వేసుకునేటువంటి, లేదా విత్తనాలు వేసి ఆకు పెంచేటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, ఎవరి పాలకుడైతే ప్రజాపక్షాన్ని ఆలోచిస్తాడో ప్రకృతి అలాగే దైవం వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు 14-19 పరిపాలనా కాలంలో ఇప్పుడు క్షేమం ఉంది, ఇక్కడ ప్రజల క్షేమం లేదు. క్షేమం అంటే వర్షాలు పడేవి కాదు, కరువు మండలాలను ప్రకటించడం, కేంద్రానికి పంపించడం, అక్కడి నుంచి అరకొర నిధులు రావడం అనేటువంటి పరిస్థితులు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించిన నాటి నేటి వరకు కూడా ప్రతి రిజర్వాయరు నిండుకొండలా ఉంది. అధిక వర్షాలు పడుతున్నాయి, రైతులందరూ కూడా సకాలంలో పంటలు వేస్తున్నారు. పంటలే కాకుండా ఇంటికి అధిక ఫలాలతో ధాన్యాలు వస్తున్నాయి, దానితో రైతులందరూ సుఖంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గమనించాలని మీ అందరి ద్వారా ప్రజలను కోరుతూ ఈ ఎర్లీ వాటర్ రిలీజెస్ని అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. 2వ శుభవార్త, ఇప్పుడే మా హోంమంత్రి గారు చెప్పారు, జిల్లాల విభజన జరిగిన తర్వాత 1 వ్యవసాయం, 2 ఆరోగ్యం, ప్రజారోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం. అందరూ అపహాస్యంగా మాట్లాడాడు ప్రతిపక్ష నాయకుడు,
ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీకి 150 సీట్లతోటి జీవో విడుదలైంది. 150 సీట్లతోటి అంటే ప్రభుత్వం ఇంకొక మెడికల్ కాలేజీని ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 12 అయితే ఇంకొక 16 కలిపి 28 మెడికల్ కాలేజీల్ని ఈ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప చారిత్రక పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా. అలాగే ఈరోజు రైతు భరోసా ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో 102 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేసి, అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పంట నష్టానికి 1 కోటి 20 లక్షలు ఇన్పుట్ సబ్సిడీని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆలోచించండి, చంద్రబాబు నాయుడు 87,600 కోట్లు రుణమాఫీ చేస్తానని రైతుని దగా చేస్తే మాట ఇచ్చి 5 సంవత్సరాలు 30,000 కోట్లు చంద్రబాబు నాయుడు 87,600 కోట్లకి ఇచ్చిందంతా 15,000 కోట్లు, కానీ 4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి 30,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేసి రైతు పక్షపాతే కాకుండా రైతు కుటుంబంలో ఒక బిడ్డగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి చాలా ఆనందం వేసింది. ఇది ఒక 3 శుభ పరిణామం 3 మంచి శుభకార్యాలని ఈరోజు రాజమండ్రి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, హోంమంత్రి గారు, అలాగే జక్కంపూడి రాజా గారు, వెంకటరావు గారు, మేము అందరం కలిసి, అలాగే డీసీజీబీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం, ఎంపీ గారు కూడా వచ్చి వెళ్ళారు. వారికి అందరికీ కూడా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా అవసరాలు తెలిసిన ప్రభుత్వం, ప్రజా అవసరాలు తెలిసి ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, పరిష్కరించడం ద్వారా వారికి ఊరట ఉంటుందనేటువంటి తెలిసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని ఇది నిరూపితం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం.